गणाधिपतये नमः। ओम वराहिये नमः। भक्तुलु श्रद्धगा विनंदी वराही तल्ली गुरिंची चेप्पुकुंटुन्नारु। सैन्याध्यक्षुरालु ललितादेवी की सैन्याधिपतिगा वाराहीदेवी वर्णिस्तारु। अंदुके ईमे प्रस्तावन ललिता सहस्र नाममुलो कूडा कनिपिस्तुंदी। आ ललितादेवी तरपुन वाराणंदुके कादु భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి। ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రుభయం ఉండదని, ధ్యానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం। వారాహీదేవి పేర ఉన్న మూల మంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయన్నది భక్తులకు అనుభవమయ్యే విషయం। వారాహి పులిని వాహనంగా కలిగి వారాహ పంది ముఖం 10 చేతులతో వారాహీదేవి మంత్రం ఓం హ్రీం వారాహి హరి ఓం ఆయుధములు త్రిశూలం ఖడ్గం భర్త వరాహస్వామి గేదె సింహ పులి గుర్రం। వారాహీదేవి హిందూ మత నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి। ఈమెను సప్త మాతృకలలో ఒకామెగా, దశ మహా విద్యలలో ఒకామెగా కొలుస్తారు। ఈమె వారాహ పంది ముఖం కలిగి ఉంటుంది। ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు। లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు। ఈమె వారాహస్వామి అర్థాంగి। నేపాల్లో ఈమెను వారాహి అంటారు। వారాహి దేవిని శైవులు, వైష్ణవులు, కార్తీయులు పూజిస్తారు। ఈమెను వామాచారం పాటించే భక్తులు రాత్రిపూట తాంత్రిక పద్ధతులలో పూజిస్తారు। బౌద్ధ మతం వారు కొలిచే వజ్ర వారాహి మరీచి ఈమె ప్రతిరూపాలే అని ఒక నమ్మిక ఉంది। హిందూ మత నమ్మకాలు। జై గణేష, జయ జయ గణేష।